प्राप्त में उ प्रजल तालूक आकांक्ष प्राप्त में उ प्रजल तालूक आलोचन की व्यतिरेक तेलुगुदेश पार्टी आ पार्टी नायक चंद्रबाबु नायडु गारु प्रांत विषं चिम्मे कार्यक्रम सदर्भंग चंद्रबाबु नायडु गारु अड़ता स्थापित मी नायक एनटी रामाराव गारु स्थापित तेलुगुदेश पार्टी अधिकार उलम एनटी रामाराव गारु मुख्यमंत्री का राष्ट्र की मुख्यमंत्री उल्ल पार्टी स्थापित मुफ्ई एन संवरा इरवे रे संवस अट उम्मीद राष्ट्रा राष्ट्र विभजन जगह तरह यानी इरवे रे संवस राष्ट्रा मुख्यमंत्री उ राष्ट्र अधिकार अधिकार इरवे रे संवस विशाखपटा चेसारी चपंड विशाखपटा चुने कार्यक्रम चपं मे अधिकार इरवे रे संवस విశాఖపట్నం की మేలైనటువంటి కార్యక్రమాలు చేశామని చెప్పి ఒక సందర్భాన్ని మీరు చూపించండి తీరా 2014 లో రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్ట ప్రకారం ఒక కమిటీని నియమించి ఆ కమిటీ ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం అయితే రాజధానిగా బాగుంటుందో అని చెప్పి సూచించమని చెప్పి ఆ కమిటీ కమిటీకి చెప్తే శివరామకృష్ణ కమిటీ నియమిస్తే శివరామకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా పక్కన పెట్టి నేను నా సామాజిక వర్గం నాతో పాటు ఉన్నటువంటి నా పార్టీ నాయకులు బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో మీరు వారి ఇచ్చినటువంటి సూచన కూడా పక్కన పెట్టి మీరు మీకు కావాల్సినటువంటి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసుకున్నారు ఈ రోజు నిన్న మీరు మాట్లాడినటువంటి మాటల్లో మీ చర్చలో ఒక మాట అన్నారు అమరావతిలో గొప్ప సంపద సృష్టించాను అన్నటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు अमरावति गोप संपद सृष्टा अट्ठे अमरावती पक्न पेटे विशाखपटना तरली असलूका अमरावती तालूका अमरावती राजधानी देश अति पद स्म विषयानी अंदर विजयवाड़ दाटी गुंटूर मीदू उ नागार्जुन यूनिवर्सिटी परिसर प्रांताल्लो केवल पंट पंडेटुवंटि भूमि उन्नायि 2000 एकरालु 3000 एकरालु 5000 एकरालु 10000 एकरालु पंट असलु पंट कूडा पंडनटुवंटि भूमुल्नि ईन एदैते सीआरडीए परिधिलो तीसुकुन्नाडो आ पंट पंडनटुवंटि भूमुल्नेमो तीसुकोनि वच्चि ग्रीन जोन लो पेट्टाडु ई रोजु तुल्लूरु मंदडं लांटि प्रांतालु अंटे मूड पंटलू नालू पंटलू पंडे प्रांता आ प्रांता रियल एस्टेट अवसर कोसम अभी रियल एस्टेट जोन का अभी नॉन एग्रीकल्चर जोन का आये आ प्रांता मार्किंग सदर्भाल तपून चंद्रबाबु नायडु गारु बीड़ बार भूमल पंटल पड़न भूमल ईन आधीन लेने भूमल ఈయన సామాజిక వర్గానికి చెందినటువంటి భూముల్ని ఆ భూములు తీసుకొని వచ్చి గ్రీన్ జోన్ లో పెట్టి వాళ్ళ అవసరాలకు వ్యతిరేకంగా ఈయన అవసరాలకు అనుగుణంగా ఆయనకు ఉన్నటువంటి భూములన్నిటిని కూడా నాన్ అగ్రికల్చర్ జోన్ లో పెట్టినటువంటి సందర్భం మరి ఇదేంటి రియల్ ఎస్టేట్ కాదా మీరు అమరావతి పేరుతో మీరు చేసినటువంటిది వ్యాపారం కాదా మీరు అమరావతి పేరుతో చేసినటువంటి లక్షల కోట్ల రూపాయలు అవినీతి ఓ పెద్ద స్కామ్ కాదా మీరు ఆ భూముల్లో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు డబ్బులు పోతున్నాయని నేను పెట్టినటువంటి పెట్టుబడి పోతుందని నా భూములకి రియల్ ఎస్టేట్ రేట్లు రావట్లేదని నేను నా పెట్టినటువంటి పెట్టుబడిలో రియల్ ఎస్టేట్ చేసుకోలేకపోతున్నాను అనేటువంటి మీ బాధ ఈ రోజు అందరికీ కనబడతా ఉంది మరి మీరు చెప్తారు నేను అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా నేను అమరావతి ప్రాంతాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతున్నాను అని చెప్పి మీరు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పారు మరి అటువంటి ఆ ప్రాంతంలో ఆ రెండు నియోజకవర్గాల్లో ఎందుకు మీరు ఓడిపోయారో మీరు సమాధానం చెప్పలేకపోయారా అదే అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి చెందినటువంటి మంగళగిరి గాని
ఆ ప్రాంతానికి చెందినటువంటి తాడికొండ నియోజకవర్గాల్లో మీరు ఎందుకు ఓడిపోయారో తెలుగుదేశం పార్టీ స్వయంగా మీ జాతీయ జనరల్ సెక్రటరీ అయినటువంటి మీ కొడుకు లోకేష్ గారు ఎందుకు ఓడిపోయారో ఒక్కసారి సమాధానం చెప్పండి నాయుడు గారు మీరు వీటికి సమాధానం చెప్పకుండా నేను అంతర్జాతీయ రాజధాని కట్టాను అమరావతి నా రాజధాని అని చెప్పి మీరు చెప్తుంటే మైసూర్ కొండలో మైసూర్ ఎలా ఉండదో మీ అమరావతి రాజధానిలో రాజధాని కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు మీ రాజధాని లేదు మీ రాజధానిలో మీకు చెందినటువంటి పత్రికల్లో మీకు చెందినటువంటి మీ టీవీ ఛానల్లో చూపించమన్నట్టు చూపిస్తున్నారు రోజు చూపిస్తున్నారు మీ అమరావతి రాజధాని ఏం చూపిస్తున్నారు మీ టీవీలో మీ ఛానల్లో మీ చూపించినటువంటి గ్రాఫిక్స్ ఏ చూపిస్తున్నారు ఇప్పటికిని మీరు కట్టినటువంటి ఒక బిల్డింగ్ రో మీరు కట్టినటువంటి ఒక శాశ్వతమైనటువంటి ఒక భవనాన్ని చూపించమన్నండి మీరు చేసినటువంటి అవినీతి మీరు చేసినటువంటి అక్రమాలు ఇంకా ప్రజలు కనిపెట్టట్లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు తీరా ఏదన్నా అంటే ఉదయాన్నే లేసి ఒక పెద్ద ఆరోపణ చేయడం ఉదయాన్నే జూమ్ లోకి రావడం జూమ్ లో ముస్లిము దేశకొని మీరు ఒక ఆరోపణ పెద్ద ఆరోపణ చేసేస్తారు అమ్మో నా ఫోన్ ట్యాపింగ్ చేసేస్తా ఉన్నారు పెద్ద ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం జరిగిపోతా ఉంది మా ఫోన్లన్నీ ట్యాపింగ్లు చేసేస్తున్నారు లేకపోతే జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేసేస్తున్నారు వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసేస్తున్నారు అనేటువంటి ఒక పెద్ద ఆరోపణ మీరు వదిలేస్తే చేస్తారు కానీ దానికి చేసినటువంటి ఆరోపణలకు ఎక్కడ ఒక చిన్న ఆధారాన్ని కూడా చూపించారు ఇప్పుడు నేను అంటా చంద్రబాబు నాయుడు గారు 10 హత్యలు చేశారు లేకపోతే లోకేష్ గారు 20 బాణభంగాలు చేశాడని చెప్పి నేను అంటా అన్నంత మాత్రాన నేను ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆ చేసినటువంటి ఆరోపణలు కనీసం ఒక చిన్న ఆధారాన్ని చూపిస్తే అమ్మో చేసినటువంటి ఆరోపణ నిజం చేసినటువంటి చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం ఉంది అనేటువంటిది ప్రజలు అనుకుంటారు కానీ మీరు చేసినటువంటి ఏ ఒక్క ఆరోపణకైనా ఏ ఒక్క ఆరోపణకైనా ఆధారం ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నా ఈరోజు అటువంటివి మానుకొని ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి మీరు 14 సంవత్సరాలు మీ పార్టీ 22 సంవత్సరాలు అధికారంలో ఉంటే మీరు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు చేసింది ఏంటి విశాఖపట్నానికి హిందుస్థాన్ జింక్ని అమ్మేశాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని బేరం పెట్టేశాం విశాఖపట్నంలో ఉన్నటువంటి బీహెచ్పీవిని నీ మిత్రుడైనటువంటి చిదంబరానికి అమ్మేయాలని చూశావు హిందుస్థాన్ షిప్ యార్డ్ ని నష్టాల్లో పోతే దాన్ని ఎవరికో అమ్మేద్దామని చెప్పి చూశావు అలాగే హెచ్పీసీఎల్ బీపీసీఎల్ ఐఓసీఎల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని విశాఖపట్నంలో మరి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అన్ని సంస్థలను కూడా నువ్వు అమ్మేద్దామని చెప్పి చూడలేదా నీకు విశాఖపట్నానికి ఉన్నటువంటి బంధం అటువంటిది విశాఖపట్నాన్ని ఎప్పుడు అమ్మేద్దామని చూసినటువంటి చరిత్రని ఇది విశాఖపట్నాన్ని ఎప్పుడు అమ్మకానికి పెట్టేద్దాం అన్నటువంటి చరిత్రని ఇది అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో బీహెచ్పీవిని బీహెచ్ఎల్ లో విలీనం చేసింది రాజశేఖర రెడ్డి గారు కదా లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని డిస్ఇన్వెస్ట్మెంట్ వైపు తీసుకెళ్లకుండా దాన్ని కాపాడి ఎక్స్పాన్షన్ వైపు తీసుకుని వచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది కదా లేకపోతే హిందుస్థాన్ షిప్ యార్డ్ కి రక్షణ రంగం నుంచి ఆర్డర్లు తీసుకుని వచ్చి ఆ సంస్థను కాపాడినటువంటిది రాజశేఖర రెడ్డి గారు కదా ఈరోజు అటువంటి విశాఖపట్నంలో ఈరోజు ఆ పక్కన ఉన్నటువంటి హెల్త్ సిటీని చూసినా లేకపోతే పరవాడ వైపు ఉన్నటువంటి ఫార్మాసిటీని చూసినా లేకపోతే అచ్చుతాపురంలో ఉన్నటువంటి ఎస్సీజెడ్ని చూసినా ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి జీవీఎంసీని చూసినా ఈరోజు నగరాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద ఎత్తున బీఆర్టీఎస్ రోడ్లను చూసినా లేకపోతే విశాఖపట్నం నడిబొట్టున ఉన్నటువంటి ఫ్లైఓవర్ చూసినా ఇవన్నీ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేసింది రాజశేఖర రెడ్డి గారు కాదా ఈ విశాఖపట్నానికి జరిగినటువంటి అభివృద్ధి ఈ విశాఖపట్నంకి ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరం రానున్నటువంటి కాలంలో జరగబోతా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సిగ్గు లేకుండా ఇంకా నీ నాయకులతో మాట్లాడుతూ ఏదన్నా అంటే నేను ఆ రోజు అమరావతిని రాష్ట్ర రాజధానిగా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా నేను ఆ రోజే ప్రకటించాననేటువంటి గొప్పలు చెప్పుకుంటా ఉన్నా ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా
నీ హయాంలో నువ్వు 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధికి రాజశేఖర్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ మధ్య చర్చ పెడదాం ఆయన వాళ్ళకంట మేమే ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పి మీరు గాని నిరూపించగలిగితే నా పదవికి రాజీనామా చేస్తా నీకు సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడతావు అసలు నువ్వు చేసిందేంటి విశాఖపట్నాన్ని నువ్వు వాడుకున్నావు విశాఖపట్నం తాలూకా నగర అందాలని విశాఖపట్నం తాలూకా వనరుల్ని విశాఖపట్నం తాలూకా అవసరాలని ఏ రోజు నువ్వు పట్టించుకోలేదు నువ్వు మన చెప్తావు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమితిలు పెట్టాం విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి కార్యక్రమాలు చేశాం ఈ పాటికి నేను ఉండుంటే ఆ పెట్టుబడులు ఆ ఉద్యోగాలు అన్ని కూడా ప్రజలకు కనబడేవనేటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు మీరు పెట్టినటువంటి 4 సంవత్సరాలు పార్ట్నర్షిప్ సమిట్స్ మీరు కూడా వెళ్ళారు పాత్రికే మిత్రులందరూ కూడా 4 సంవత్సరాలు మీకు ఆ పెట్టుబడి సదస్సులు మీకు కూడా ఆహ్వానం అందింది మీరు కూడా వెళ్ళారు కొన్ని పత్రికల్లో ప్రతి సంవత్సరం బూస్ట్ చేసుకుంటూ పత్రికల్లో వాళ్ళు వేసుకోవడం కావాల్సినటువంటి పత్రికల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు 43 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతా ఉన్నాయనేటువంటి మాటలు మీరు చెప్పారు ఒక సంవత్సరం అయితే కొన్ని పాత పత్రికలు తీశారు ఆయన కావాల్సినటువంటి పత్రిక 4,39,000 కోట్ల పెట్టుబడులు ఒక సంవత్సరం ఇది ఒక సంవత్సరంలోనైతే ఇది ఆయన మరీ కావాల్సినటువంటి పత్రిక ఇది 2018 సంవత్సరం మే 9వ తారీఖు వచ్చినటువంటి కథనం 36 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఆయన తాలూకా ట్విట్టర్ లో మిగిలినటువంటివి కొన్ని మిగిలిన కథనాలు ఇవన్నీ చూపించి నిన్న వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు 20 లక్షల కోట్ల పెట్టుబడులు 43 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసామని ఈ పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు అవేమీ కనబడట్లేదు అనేటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ మాటని తర్వాత నాకు ఒక కంప్లైంట్ ఇద్దాం అనిపించింది అరే చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెట్టినటువంటి 20 లక్షల కోట్లు ఆయన ఇచ్చినటువంటి 43 లక్షల మంది ఉద్యోగస్తులు కనబడట్లేదు దయచేసి వాళ్ళని వెతికి పెట్టండి ఆ 20 లక్షల కోట్లు వెతికి పెట్టండి అవి కనిపెట్టగలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే సో చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేసి ఆ 20 లక్షల కోట్లు ఏమైపోయో 43 లక్షల మంది ఉద్యోగస్తులు ఏమైపోయారో ఒకసారి తీసుకొని వచ్చి ప్రజల ముందు పెట్టండి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా కానీ చంద్రబాబు నాయుడు తాలూకా ఆలోచన సరళి ఆయన తాలూకు మనస్తత్వం ఆయన తాలూకు మధ్యస్థిమితం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో బాగోలేవని చెప్పి తెలిసి విరమించుకున్నా కానీ ప్రజల్ని ఇంకా మభ్యపెట్టాలని ప్రజల్ని ఇంకా మోసం చేయాలని విశాఖపట్నం అంటే ప్రేమ ఉన్నట్టు మాట్లాడేటువంటి తీరు మీ అందరికి గుర్తుంది విశాఖ రైల్వే జోన్ కోసం మనం పోరాటం చేస్తూ ఉంటే ఓ పక్క విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వాలి అని చెప్పి ప్రకటనలు చేస్తూ తన పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులతో విశాఖపట్నం ఉదూ తుఫాన్ వస్తే మునిగిపోతుంది విశాఖపట్నంలో ఏదన్నా తుఫాన్ వస్తే ఆ నగరం అంతా కొట్టుకుపోతుంది సో విశాఖపట్నంలో రైల్వే జోన్ పెట్టడానికి వీల్లేదు అన్నటువంటి లేఖలు రాయించినటువంటిది రాజకీయ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు కాదా ఆ రోజు గల్లా జయదేవ్ గారు రాయపాటి సాంబశివరావు గారు పార్లమెంట్ సభ్యులుగా నువ్వు లేఖలు రాయించలేదా ఈరోజు విశాఖపట్నం మీద ఎందుకు అలాగా పగబట్టాడో ఎందుకు అలాగా విషం చిమ్ముతా ఉన్నాడో అర్థం కానటువంటి పరిస్థితులు